సార్, ఈ ఎలక్షన్స్ టైంలో ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే వైలెన్స్ అనేది పెరిగిపోయింది సార్. పల్నాడు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఇంకా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఎవరు జయిస్తున్నారు, ఏ పార్టీ జయిస్తుంది, మరి ఈసీ ఏం చేస్తుంది, అసలు ఎందుకు అడ్డుకోలేకపోయింది సార్ దీన్ని? యా, యాక్చువల్గా ఈసారి 2019తో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. నిన్న రిలీజ్ చేసింది 80.66%, లాస్ట్ ఏమో 79.80%, 80% 2019లో. అది కొద్దిగా దాదాపు ఒక 1% వరకు పెరిగింది. సో పోలింగ్ రోజు, నిజానికి పోలింగ్ ముందు రోజు నుంచి కూడా వైలెన్స్ స్టార్ట్ అయింది. పోలింగ్ రోజు కూడా చాలా చోట్ల జరిగింది, కానీ అది పెద్ద స్థాయిలో లేదని చెప్పుకోవచ్చు. అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది పెద్ద ఎత్తున జరిగింది. మామూలుగా కూడా ఇది రెగ్యులర్గా కూడా జరిగేది, ఎందుకంటే ఓడిపోతున్నాం అనుకునే వాళ్ళకి ఎక్కువ కోపం ఉంటుంది, యాంగర్ ఎక్కువ ఉంటుంది, అంటే పలానోళ్ళు మోసం చేస్తారనే ఇది ఉంటుంది, లేదా అక్కడ రిగ్గింగ్ చేస్తారనే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి వాటితో ఓడిపోయిన వాళ్ళ ఆ కోపంలో, రెండోది ఏంటంటే గెలుస్తున్నాం అనుకునే వాళ్ళు రెచ్చగొట్టడం కూడా కనిపిస్తుంది. సో ఈ రెండు కారణాల వల్ల జరుగుతుంటాయి. సో అందుకని పోలింగ్ తర్వాత కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి అక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం రాష్ట్ర యంత్రాంగం మీద ఉంటుంది. సో అది కనిపించినట్లు లేదు ఈసారి మనకి తీసుకుంటే. మామూలుగా ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతుందని చూస్తే, ఫస్ట్ పల్నాడు రెంటాలతో ప్రారంభమైంది ఇది. ఆ తర్వాత మాచర్ల, నరసరావుపేట, వెనుకొండ ఈ ఏరియాలకంతా విస్తరించింది. రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించాల్సి వచ్చింది. గురిజాల్లో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇంటి మీద దాదాపు 300-400 మంది తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి దాడి చేశారని తెలుగుదేశం పత్రికలోనే చెప్తున్నారు. అది వాళ్ళేమో దాడిగా కాకుండా విరుచుకుపడ్డారు కార్యకర్తలు వెళ్ళి అని, అంటే ఒక ఎనిమి మీద విరుచుకుపడినట్టు విరుచుకుపడ్డారని రాస్తున్నారు, క్లియర్గా అది దాడి. సో అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ అండ్ కాసు మహేశ్వర్ రెడ్డి ఇద్దరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అలర్లు జరుగుతున్నాయని, వీళ్ళ వైసీపీ వాళ్ళ బాధితుల్ని పరామర్శించడానికి వీళ్ళు వెళ్ళారని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో దాడులు చేయడానికి వచ్చారు, తిరగబడే వాళ్ళని తరిమారని వాళ్ళు చెప్తున్నారు. ఇదేంటంటే ప్రతిదీ మనకి రెండు వెర్షన్లు అయిపోయినాయి. ఏది ఒక బ్యాలెన్స్డ్గా న్యూస్ చెప్పే ఏజెన్సీ కానీ లేకపోతే ఛానల్స్ కానీ ఆల్మోస్ట్ లేవు, అసలే లేవని చెప్పను, బట్ ఆల్మోస్ట్ లేవు, రెండుగా విడిపోయినాయి. ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఎలక్షన్ టైంలో రెండు పార్టీలు డబ్బులతో కొనేస్తారు. కాబట్టి బ్యాలెన్స్గా అసలు ఏం జరిగింది, ఇరువైపులా తప్పు ఉంటే ఇరువైపులా తప్పు ఉంది అని చెప్పే న్యూస్ మీడియా అనేది మనకి ఆల్మోస్ట్ లేకుండా అయిపోయింది. అందుకనేమో వీళ్ళ తెలుగుదేశం వెర్షన్ ఏమో మొత్తం వైసీపీ వాళ్ళే చేస్తున్నారు అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు, అటు వైసీపీ వెర్షన్ ఏమో కంప్లీట్గా తెలుగుదేశం వాళ్ళే చేసినట్టుగా మాట్లాడతారు. అయితే మనం సోషల్ మీడియాలో కొంత పరిశీలిస్తే మనకు సత్యం అర్థమవుతుంది. దీంట్లో ఈ పల్నాడు తర్వాత గురిజాల ఈ ఏరియాల్లో మాత్రం తెలుగుదేశం వాళ్ళే వైలెన్స్ చేస్తున్నట్టు వాళ్ళ మీడియా చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ మీమ్స్ అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే, అనిల్ కుమార్ యాదవ్ని తరిమి కొట్టారు, తర్వాత తనూరు కాసు మహేష్ రెడ్డిని తరిమి కొట్టారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేశారు, దాడి అనలేదు వాళ్ళు, అదే విరుచుకుపడ్డారు, ఇలాగా వాళ్ళు రాసుకుంటున్నారు. అంటే మేము విజయం సాధించామని రాసుకుంటున్నారు, అంటే అర్థమేమి, వాళ్ళు దాడిలో వాళ్ళదే పై చేయనట్టే కదా. సో దీన్ని కొంతమంది ఎలా చెప్తారు, లేదు ముందు వాళ్ళు దాడి చేశారు మేము తిరుగు దాడి చేశామని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఉంది, చంద్రగిరిలో ఫస్ట్ పులవర్తి నాని మనుషులు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆయన్ని అటాక్ చేశారు, ఆయన మీద దాడి చేశారు, ఆయనకు గాయాలైనాయి. స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గాల్లో కాల్పులు, సిఐకి గాయాలైనాయి, చివరికి గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది సిఐ, అక్కడ 144 సెక్షన్ పెట్టారు. సో ఓవరాల్గా ఎవరు ఎవరిని అనేది పక్కన పెట్టేయాలి మనం, ఎందుకంటే మనం వెళ్ళి ఇవన్నీ ఫ్యాక్ట్ ఫైండింగ్లు చేస్తే కానీ తెలియవు. అఫిషియల్గా గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్ అయితే అఫిషియల్గా ఒక ఎవరన్నా ఒకరు లెక్క చెప్పేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. ఈసీ కూడా దీని మీద చేతులు ఎత్తేసినట్టుగా మనకు కనపడుతుంది. ఈసీ బాధ్యత చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ వైలెన్స్కి, ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాస్లో వాళ్ళు చాలా చోట్ల మనకు వస్తున్న రిపోర్ట్ ఏంటంటే, ఎక్కువగా వైలెన్స్ జరిగిన చోట పోలీసులు లేరని, ఒకరు ఇద్దరు కంటే కూడా కానిస్టేబుల్ లేరని. సో ఇది ప్లాన్డ్గానే చేశారనేది వైసీపీ ఆరోపిస్తుంది. అంటే
చంద్రబాబు ముందే పిలిపించాడు, మన వాళ్ళు 11 లోపల పోయి ఓట్లేసేయండి అని. అంటే చంద్రబాబు ముందే ఒక ప్లాన్ చేసుకున్నాడు, అర్లీగా మన వాళ్ళు ఓట్లు వేయించినాక అల్లర్లు స్టార్ట్ చేస్తే వైసీపీ వాళ్ళ ఓట్లు వేసేటప్పుడు అల్లర్లు ఉంటే ఆ భయపడి ముసలా ముతక రారు, వాళ్ళందరూ వైసీపీకి వెళ్తాయి కాబట్టి ఇది ముందుగా ప్లాన్డ్గా చేశారనేది వైసీపీ ఆరోపిస్తుంది. సో అందుకనే చంద్రబాబు తెలుగుదేశానికి ఓట్లంతా కూడా అర్లీగా పడ్డాయి, ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత వైసీపీకి చెందిన రూరల్ నుంచి ఆడవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా వైసీపీకి వేస్తారు కాబట్టి భయభ్రాంతం చేస్తే వాళ్ళు రారు అనేది ముందుగానే చంద్రబాబు దీన్ని ప్లాన్ చేసి అందుకనే 11 కంతా మనోళ్ళు వెళ్ళి ఓట్లేయండి అని ఒక పిలిపించాడు. దీనికి తగినట్టే ఈసీ కూడా ఎక్కడెక్కడైతే వైసీపీ వీక్గా ఉందో, తెలుగుదేశం బలంగా ఉందో అక్కడ మనుషులను పెట్టకుండా, పోలీసులను పెట్టకుండా వైసీపీ బలంగా ఉన్న చోట పోలీసులను పెట్టారు అనేది కూడా ఒకటి వస్తుంది. ఏదేమైనా ఇందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మాత్రం ఈసీ వైఫల్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మామూలుగా ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఏరియాలో ఉండే రౌడీ షీట్లను గుర్తించి వాళ్ళని ముందుగానే అదుపులోకి తీసుకోవడం, ఎక్కడెక్కడ అల్లలు జరుగుతాయి చూడడం జరుగుతుంది. ఈసీ ఏం చేసింది, దాదాపు 29 మంది పోలీస్ అధికారులని మార్చింది. ఆ స్థానంలో వేరే వాళ్ళని కొత్తగా పెట్టినప్పుడు వాళ్ళకి అక్కడ పట్టు ఉండకూడా ఉండకపోవచ్చు. పాత పోలీస్ ఆఫీసర్లకి అయితే ఎవడోడు రౌడీ ఉంది, ఎక్కడెక్కడ ఏం అల్లలు జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది. వీళ్ళు వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఈసీ పనిచేయించుకోలేదు, మార్చడం మాత్రం ఈసీకి తెలుసు కానీ పనిచేయించుకోవడం తెలియదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ముందస్తు జాగ్రత్తలు ఈసీ తీసుకోవడంలో ఫెయిల్ అయింది, తగినంత పోలీస్ ఫోర్స్ని పెట్టడంలో ఫెయిల్ అయింది అనేది క్లియర్గా చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంత గ్యాప్ ఉండడం మంచిది కాదు ఎన్నికల్లో. ఎందుకంటే గవర్నమెంట్ లేకుండా ఈసీ అనేది గవర్నమెంట్ నడపడానికి ట్రైన్డ్ కాదే ఆ వ్యవస్థ, ఎక్కిప్పుడు కాదు. సో వాళ్ళేమో ఉన్న వాళ్ళని పనిచేయనీరు, వీళ్ళు పనిచేయరు, అలాంటి ఒక గాల్లో వేలాడే కైండ్ ఆఫ్ వ్యవస్థ ఇది. ఒక నెల రోజులు ఉంటే మాత్రం ఇంకా మనకి ఏం అల్లర్లు ఉంటాయో తెలీదు. ఇది ఎందుకంటే గందరగోళం క్రియేట్ చేసే మీడియా, గందరగోళం క్రియేట్ చేసే పొలిటికల్ నాయకులు ఉన్నారు ఇక్కడ తప్ప సమస్యని సాల్వ్ చేయాలనే మీడియా లేదు, ఇటు రాజకీయ నాయకులు లేరు. ఇద్దరు కూడా పెంచుతున్నారు మనకి. ఈవెన్ చంద్రబాబు కూడా దీన్ని ఆపమని పిలిపివ్వలేదు, జగన్ అసలు పట్టించుకోవట్లేదు. క్లియర్గా వాళ్ళు కూడా ఎస్కేప్ అవుతున్నట్టే మనకు అర్థమవుతుంది. చంద్రబాబు పిలిపివ్వాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్గా వాళ్ళు తిరగబడని మీరు అన్నారు. తిరగబడ్డమా దాడి చేయడమా, ఇద్దరు కూడా తిరగబడని మీరు అన్నారు. ఇద్దరిని కలిసినప్పుడు మా వాళ్ళు బాగా తిరగబడ్డారు సార్ అని వైసీపీ వాళ్ళు చెప్తారు, మా వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిరించారని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు తప్ప ఇక్కడ వైలెన్స్ని అరికట్టడానికి ఏం చేయాలి రెండు వైపుల నుంచి అనేది ఎవరికీ లేకుండా పోయింది. సో దీనివల్ల కూడా వైలెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇక తాడిపత్రిలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, అది ఈసీకి తెలియాలి కదా ఎక్కడెక్కడ ఏరియాలో ఉన్నాయి. తాడిపత్రి అంటేనే అది పచ్చగడ్డి వేస్తూ బొగ్గుమనే ప్రాంతం, ఇద్దరికి పెద్దారెడ్డి కానీ జేసీ ప్రభాకర్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎవరు తీసుకోరు. ఒకప్పుడు పెద్దారెడ్డి జేసీ వాళ్ళ అనుచరుడే, సో వాళ్ళకి వైరం ఉంది. సో పెద్దారెడ్డి కూడా ఎవరిని సీఎం స్థాయిని వ్యక్తిని కూడా క్యార్ చేసే వ్యక్తి కాదు ఆయన. ఇంకా జేసీ మనకు తెలుసు ఆయన ఎవరిని క్యార్ చేయడని మనం అనేకసార్లు ఆయన వీడియోలు చూస్తే తెలుస్తుంది. సో ఇద్దరు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఎస్పీ స్థాయి వ్యక్తిని గాయపడే స్థాయికి వెళ్ళిందంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరు మొదలుపెట్టారు, ఎవరు దీంట్లో కల్ప్రిట్ అని తేల్చడం కంటే కూడా ఈ వైలెన్స్ని ఎలా ఆపాలి ప్రజలు, ఎందుకంటే దీంట్లో మధ్యలో బలయ్యేది పేద ప్రజలే. ఎప్పుడు కూడా ఇంతకుముందు ఫ్యాక్షన్ వైలెన్స్లో కూడా బలయ్యింది ఎవరు అంటే పేదవాళ్ళే. వాళ్ళని మందు పోసో ఇంకోటి చేసో రెచ్చగొట్టి వాళ్ళని ఇన్ఫాంట్రీ కాల్ బలం అంటాం, అంటే సైన్యంలాగా వాళ్ళని వాడుకొని వాళ్ళు చచ్చిపోతారు, జైలుకి వెళ్తారు. ఇదే ఫ్యాక్షన్లో జరిగింది అంతా కూడా. పెద్ద నాయకులు కూడా కొంతమంది చనిపోయారు లేదని కాదు, కానీ ఎక్కువ భాగం ఇబ్బంది పడేది వీళ్ళే. ఇప్పుడు కూడా ఈ వైలెన్స్లో ఎక్కువ భాగం వీళ్ళే పడుతున్నారు. సో ఖచ్చితంగా నా స్టడీ, నేను చదివిన మేరకి, నేను చూసిన మేరకు అయితే ఈసీ వైఫల్యం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పొలిటికల్ పార్టీల వైఫల్యం కూడా పెద్ద ఎత్తున, నాయకులు అంటే చంద్రబాబు దగ్గర నుంచి ఇటు జగన్ దగ్గర వరకు కూడా నాయకుల వైఫల్యం కూడా క్లియర్గా కనబడుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా ఉండాలి, ఎన్నికల తర్వాత కూడా రిజల్ట్ వచ్చే వరకు ప్రశాంతంగా ఉండాలి, అది కనిపించట్లేదు.